టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు యువగళం పేరు ఖరారు చేశారు. ఈ మేరకు ఈ లోగోను రిలీజ్ చేశారు. అనంతరం యువగళం జెండా ప్రోమోను సైతం ఆవిష్కరించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వచ్చే నెల 27 నుంచి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో వివిధ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మూడున్నరేళ్లలో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు అచ్చెన్నాయుడు. జగన్ సర్కార్ పూర్తిగా విఫలమందన్నారని, ముఖ్యంగా జాబ్ క్యాలెండర్తో ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్ జాబ్లెస్ క్యాలెండర్తో నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర చేస్తారని, ఇది యువతకు ఓ వేదికగా మారుతుందన్నారు. రేపు 30వ తారీఖు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల 7 మాసాలు పూర్తవుతుంది. ఈ 3 సంవత్సరాల 7 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, వివక్షతకు గురయ్యారు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మందిలో ఎవరిని తట్టినా సరే ఈ ప్రభుత్వం వల్ల ఏదో ఒక విధంగా ఇబ్బంది పడినారని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మన కళ్ళ ముందే ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మనందరం ఉండడం చాలా బాధ కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకసారి గమనంలోకి మీరు రావాలి, ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి. 2014-2019 ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, లేకపోతే ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. దేశంలో ఎక్కడా లేనటువంటి పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నో దేశాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కాన్క్లేవ్లు పెట్టారు, ఎన్నో సదస్సులు పెట్టారు. పెట్టడమే కాదు, సదస్సులు పెట్టినంత మాత్రాన విదేశాలు వెళ్ళినంత మాత్రాన ఉపయోగం లేదు. సాధించిన వారే రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు. మీ దగ్గర లెక్కలున్నాయి, మీ దగ్గరే వివరాలన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో 2014-2019 మధ్యలో 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయని అచ్చెన్నాయుడు చెప్పలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రే శాసన మండలిలో చెప్పిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు హయాంలో 17 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 6 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని నీ ప్రభుత్వంలో నీ మంత్రే శాసన మండలిలో చెప్పిన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువకులు ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలి. జగన్ ప్రభుత్వంలో యువత నిర్వీర్యమవుతోందన్నారు సీనియర్ నేత నక్కా ఆనందబాబు. యువతకు భరోసా ఇచ్చేందుకే యువగళమన్నారు. గత ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచిన యువతే ఇప్పుడు జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉందన్నారు నక్కా ఆనందబాబు.
గంజాయి అంటే ఏంటో తెలియని పల్లెటూళ్లలో కూడా గంజాయి సరఫరా చేసి గంజాయి మీద కూడా వేల కోట్లు గడిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గంజాయి గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే గంజాయి తాగిన మత్తులో యువత నిర్వీర్యం అయిపోతా ఉంది. గళం వినిపించాల్సినటువంటి యువత, తిరగబడాల్సినటువంటి యువత, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి యువత యొక్క శక్తిని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. చాలా దుర్మార్గమైన అంశం. భారతదేశంలో ఏ ప్రజా నాయకుడు కూడా చేయనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ముఖ్యంగా యువశక్తి ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోతా ఉంది. 33.5% పైన ఉన్నటువంటి యువశక్తి ఇలా తిరగబడాల్సిన అవసరం ఉంది, చైతన్య పడతాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్య పరిచి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధానంలో భాగంగా వాళ్ళని చేయి చేయి కలిపి ముందుకు నడవటం కోసం ఇలా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చే నెల 27వ తేదీన ఈ యువగళం పాదయాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. యువత ఆయన వెన్నంటి నడవటానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 2019 ఎన్నికలు చూస్తే ఆ రోజున యువత వాస్తవం మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి అండగా తక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా ఏదో చేస్తాడు సంవత్సరం పైన ప్రజల మధ్య ఉండి మరి మేము కల్పించినటువంటి సౌకర్యాలతో పాదయాత్ర చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కోటి ఆశలతో 151 సీట్లు ఇస్తే ఆశలన్నీ కూడా వమ్ము చేసి అయ్యాల యువతరాన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. ఎవరు వస్తారా ముందుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సమయంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చేయబోతున్నటువంటి పాదయాత్ర ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ యువతరం ఆయన అడుగులో అడుగు వేసి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి పారదోలేంత వరకు కూడా నడుం బిగించి పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. జగన్ను నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు. ప్రజలకు యువతకు భరోసా కల్పించేలా లోకేష్ యువగళం పాదయాత్ర ఉంటుందన్నారు. భావి నాయకుడు లోకేష్ను ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు కాల్వ శ్రీనివాసులు. యువగళం పేరుతో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టబోయే పాదయాత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి పైన ఆశలు పెట్టుకున్న లక్షల మంది యువత ఆవేదన్ని, ఆక్రోషాన్ని, ఆగ్రహాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఉద్యోగం రాని యువకులు, అట్లాగే రైతులుగా మారి సంక్షోభంలో నెట్టవేయబడిన, వ్యవసాయంలో అప్పుల పాలైన యువ రైతులు, చేతి వృత్తులు ఆదరణ పథకం కింద మేము ఆ రోజు ఇచ్చిన ఆధునిక పనిముట్ల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని ఆదాయాన్ని అధికం చేసుకునే అవకాశాలు ఇప్పుడు లేకుండా చేయడం ద్వారా చేతి వృత్తుల్లో ఉన్న యువకులు, ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల యువకులతో పాటు అగ్రవర్ణ మతమేదైనా, కులమేదైనా, ప్రాంతమేదైనా మొత్తం యువతంతా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి, నిస్తేజంగా మారిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్ల పరిపాలన ఇచ్చింది. దాని ఫలితంగా తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతకు ఒక భరోసా ఇవ్వడానికి, భవిష్యత్తు పైన నమ్మకం కలిగించడానికి నారా లోకేష్ బాబు గారు చేపట్టబోయే ఈ యువగళం పాదయాత్ర ఉపకరిస్తుంది, దోహదం చేస్తుందని మేము మనవి చేస్తూ ఉన్నాం. జగన్ పగ్గాలు చేపట్టాక కీచక పాలన మొదలైందన్నారు వంగలపూడి అనిత. ప్రతి 8 గంటలకు అత్యాచారం జరుగుతోందన్నారు. జగన్ చేతుల్లో ఎక్కువగా మోసపోయిన వర్గాల్లో మహిళలే ముందున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న క్రైమ్లో ఏపీనే టాప్1లో ఉందన్నారు. 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే మహిళలను వేధిస్తారా అంటూ మండిపడ్డారామె. ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి, ప్రతి మహిళ కూడా అండగా నిలబడి రాబోయే కాలంలో ఒకటే ధ్యేయం, మహిళ విద్య దగ్గర నుంచి మహిళ రక్షణ వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా లోకేష్ బాబు గారు మనకు అండగా నిలబడతారు అన్న ధైర్యాన్ని నింపేదే ఈ యువగళం. దీనిలోని ప్రతి ఒక్కరు ఒకటి మన ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, చాలామంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మహిళల తాలూకా జీతం లక్షల్లో ఉంటే ఈరోజు కనీసం ఉద్యోగం చేసిన యువత జీతం కూడా 5,000కి 6,000కి కన్ఫైన్ చేసి వాలంటీర్ ఉద్యోగాలను కూడా చాలా అతిపెద్ద ఉద్యోగాలుగా క్రియేట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అదే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉపయోగించుకొని అతిపెద్ద కంపెనీలోని ఉద్యోగాలు తెచ్చుకొని ఆఖరికి
అమ్మాయిలు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యి లక్షల కొద్ది జీతాలు తీసుకొచ్చుకుంటుంటే కనీసం సిగ్గనిపించట్లేదా? లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఎవరైనా అడ్డు తగలడానికి ప్రయత్నం చేసిన యువతతో పాటు మహిళలు కూడా లోకేష్ బాబు గారికి అండగా నిలబడాలి, నిలబడతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యువగలం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.